ఓం శ్రీ సాయినాథాయ నమః శ్రీ సాయిబాబా నిత్య పారాయణ 259వ రోజు ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడమే గొప్ప గుణం ఉపకారం అంటే మేలు జీవకోటికి సహాయము మేలు చేయగల శక్తిని మానవునికి భగవంతుడు ఇచ్చాడు ఇది మనకున్న శక్తి మాత్రమే కాదు బాధ్యత కూడా అన్ని ధర్మాలలోకెల్లా గొప్ప ధర్మం మన వలన ఇతరులకు మేలు కలగటం ఒక పక్షి ఆపదలో ఉంటే మిగిలిన పక్షులు దాని చుట్టూ చేరి అరుస్తూ ఇతరులను ఆకర్షించే ప్రయత్నం చేస్తాయి కారణం ఏమంటే ఎవరైనా వచ్చి దానిని రక్షిస్తారని పక్షుల్లోనే ఇంత ప్రేమ ఉపకార గుణం ఉండగా బుద్ధి జ్ఞానం ఉన్న మనిషి ఎంతో జీవకారుణ్యం కలిగి ఉండాలి అడిగితే చేసేది సహాయం అడగకుండానే ఆపదలో ఉన్న వారికి చేసేది దైవ సహాయం మానవుడు ఈ స్థాయికి ఎదగాలి ఉపకారికి ఉపకారం చేయటం మానవత్వం అపకారికి కూడా ఉపకారం చేస్తూ మనోవికాసం కలిగించటం బాబా తత్వం ప్రతి మనిషికి కొంత స్వార్థం ఉంటుంది స్వార్థం అంటే తన లాభం కోసం చేసే ప్రయత్నం కానీ కొందరు మహానుభావులు తమకు నష్టం వచ్చినా లెక్క పెట్టక పరోపకారం చేస్తారు అలాంటి ఉత్తములు దైవానికి ఎంతో ఇష్టమైన వారు వీరు ఇతరుల మన్నన కూడా పొందుతారు సామాన్యులు తనకు నష్టం కలగనంత వరకు పరోపకారం చేస్తారు వారికి స్వార్థం ముఖ్యం మరికొందరు ఎదుటివారు బాగుపడడం చూడలేక తమకు ఏ లాభం లేకపోయినా పరులకు నష్టం కలిగిస్తారు ఇలాంటి వారికి మనం దూరంగా ఉండాలి హృదయం నిండుగా ప్రేమ నింపుకున్న వారే సమాజ సేవకు ముందుకొస్తారు వారికి బాబా ఆశీస్సులు ఎప్పుడూ లభిస్తాయి సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భవతు 259వ రోజు పారాయణం సంపూర్ణం